हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। प्रति वीडियो पूर्ति स्थाई चूँगी इंका मीकेदना डे कमेंट सेक्शन लो कमेंट चयी। ओके ना, इधी पार्टी मरी प्रभुत् संबंधी विषय का वीडियो पूर्ति अर्थंस प्रति ओक निरुद्योग की सचिवालय परीक्ष रासा वो अलगे पार्टी को चंदन वो प्रजा प्रतिनिधुक प्रभुत् अधिकार यंत्रांगा सोनसन अंदर की चला स्पष्ट सुसंपन्न अन्नी विषया चला क्लीयर का क्लारिटी अर्थम होता। ओके ना, अलागे కొన్ని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి పోస్టులకు వాటర్ సప్లైకి సో ఇలా ఏపీఎస్ నుంచి ఆయా పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు। నేను అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా బిట్స్ ప్రాక్టీస్ చేయిస్తా ఉన్నాను। మీరు ముందున్న వీడియోలు ఒకవేళ ఎవరైతే కనుక చూడలేదో చూడండి, బిట్స్ పెట్టడమే కాకుండా దానికి చక్కగా ఎక్స్‌ప్లనేషన్ ప్రాక్టీస్ పెడితే ఎక్స్‌ప్లనేషన్ క్లాసులు ఎవరు ఇస్తారు ఈ రోజు? డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఉంటుంది, చక్కగా మీకు మంచి బుక్స్ ఆ చాలా మంది బుక్స్ కావాలన్నా బుక్స్ అన్న కోచింగ్ సెంటర్ లోకి వెళ్తే అబ్బో వాళ్ళు ఎగితే మనుషులు కదా అలా అడుగుతారు। ఇప్పుడు మనం ఏమో ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాం, లేదే మీకు చెప్తా ఉన్నా చక్క మంచి బుక్స్ అన్న కింద ఉన్నవి డిస్క్రిప్షన్లో పెట్టిన మన వెబ్సైటే ఏదో బద్ధకాలం నిజం। చాలామంది నేను చూస్తూ ఉంటాను బాగుపడడానికి చెప్పేటువంటి మెలకువలు ఇవన్నీ, అలాగే నిరుద్యోగులకి ఎంత చెప్తున్నామో ప్రజాప్రతినిధులకు కూడా చెప్తాం, బాబు మీరు మీ తప్పులు ఉన్నాయి సరి చేసుకోండి, అదేదో ఒక ఛానల్ వాళ్ళలో చూపించేది కాదు, ప్రజాప్రతినిధులు అందరికి కూడా ప్రజలు చూపిస్తూ ఉంటారు సామాన్య ప్రజానికానికి అవసరమైనటువంటివన్నీ। ఇక్కడ నిన్నటి నుంచి కూడా హాట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిన్న మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం। ఇది ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం, రెండోదిగా కేంద్ర ప్రభుత్వానికి చురకలు పెడుతున్నట్లుగా కూడా కనబడతా ఉంది, అవనా కాదంతా మీరు ఆలోచించు। అంటే కేంద్ర ప్రభుత్వానికి చురకండి, ఎందుకంటే పొత్తు కదా, పెద్దగా మంట పెట్టరు, పెద్దగా మంట ఏం పెట్టరు, పొత్తు ఉంది కాబట్టి। సో విడిపోయింది అనుకో, మేము విడిపోయాం, కేంద్రానికి మాకు ఏ విధమైనటువంటి లాలూచి పేలూచి ఇలాంటివి ఏమీ లేవు, సో కేంద్రాన్ని మేము గట్టిగా మేము ప్రశ్నిస్తామంటే వెళ్ళండి కొరు ఆ విషయంలో మాత్రం। సో ఇక్కడ కొద్దిగా చురకలు, అమిత్ షా దగ్గర నుంచి అపాయింట్మెంట్ నాకే వచ్చింది, అమిత్ షాతో నేనే మాట్లాడాను, ఒక్క మినిస్టర్ కూడా లేకపోయినా మాట్లాడు, ఎస్ మినిస్టర్ ఇప్పుడు పొత్తుంటే మినిస్టర్ ఎందుకండి, అర్థమైంది మీకు, పొత్తుంటే మినిస్టర్ ఎందుకు, పొత్తు లేకపోతే మినిస్టర్ కావాలి కానా। అలాగే నేను ఈ ఇదే విషయాన్ని కూడా అందరికీ కూడా ఇప్పుడు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అఫ్కోర్స్ ఉన్నటువంటి అన్ని రకాల పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి సోమ్ వీర్రాజు గారు కావచ్చు, అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరి గ్రామ సచివాలయం ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఈయన జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడారు, మాట్లాడలేదని చెప్పట్లేదు సుమా, మాట్లాడారు, ఎస్ దానికి సంతోషించాల్సిందే, ఆ విషయంలో మాత్రం డౌట్ లేదు। ఎప్పుడు పని అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారంటే పనులన్నీ అయిపోయాక మాట్లాడతారు, ఇది తప్పే అంటూ ఉంటారు, సామెతలు కూడా చాలా ఉన్నాయి నేను చెప్పగలుగుతూ ఉంటాను, బోల్డ్ చెప్పగలుగుతూ ఉంటాను। మరి ఇక్కడ గ్రామ సచివాలయాల గురించి అయినా ఒక్క మాట అయినా మాట్లాడచ్చు, తప్పలేదు కదా, అడగడంలో తప్పుందా? మళ్ళీ కొంతమంది నేనేది ఎలా మాట్లాడుతున్నందుకు కొంత కావాలని నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా బ్యాచ్ ఉందా? నేను పవన్ కళ్యాణ్ గారికి
అలాగే ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరికీ ఒకటే చెప్తున్నాను, ఒకే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ప్రారంభించారు, చాలా ఉపయోగపడుతున్నాయి, దాంట్లో డౌటే లేదు. ఏదైనా సరే అప్లికేషన్ చేయాలన్నా కానీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వెల్ అండ్ గుడ్. దాంట్లో మరి సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు సచివాలయంలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు అని మీరు ఒక్క ప్రశ్న అయినా వేస్తే ఎంత బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్క ప్రశ్న వేస్తే ఎంతమంది ఉన్నారు. ఇంకా రెండో సచివాలయం నోటిఫికేషన్ అయినా ముగిసిపోయిందా, ఇంకా ఏమన్నా ముగియలేదా? ఒకవేళ ముగియకపోతే ఈ ప్రాసెస్ ఇంకెంతకాలం జరుగుద్ది, నత్తనడకలాగా జరుగుద్ది అని అడగాల? అడగకపోతే వాళ్ళ సమాధానం ఏం చెప్తారండి ఎవరైనా? అవునా? అలాగే అడగాలి ఏమని, ఇంకా ఎంతకాలం ఈ ప్రాసెస్ జరుగుతుంది, పరీక్ష రాసిన అభ్యర్థులు గత 14 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు, వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 100,000 లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడగాలి ఇలాంటి ప్రశ్నలు. నిరుద్యోగులు, నేను కేవలం నిరుద్యోగుల మీద బేస్ చేసుకుని ఎప్పుడు చెప్తా ఉంటాను తెలుసా నేను. మీరు అన్ని విషయాలు చూడండి, మన ఛానల్ ప్రతి విషయాన్ని మీరు చూడండి చక్కగా. ఎస్ అన్నా నువ్వు చెప్పేదన్నీ కరెక్ట్ మీకు అనిపిస్తూ ఉంటుందండి, ఏదో నేను కావాలని చెప్పట్లేదు సుమా, అవి తెలుసుకోండి. మరి అడగాలి, ఇక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతమంది రాశారు, ఇందులో క్వాలిఫై అయిన మార్కులు, సబ్జెక్ట్ తెలుసుకోండి, అందరూ తెలుసుకోండి, వాళ్ళు తెలుసుకుంటారు, అందరూ తెలుసుకోవాలి, ప్రజాప్రతినిధులు అనబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఏంటంటే మనం ఓటేస్తున్నాం, వాళ్ళు నెగ్గిస్తున్నాం, వాళ్ళు పంపుతున్నారు, మన గురించి మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, ఏంటి కథ? అవునా కాదు? ఎన్ని రకాలు ఎంత బాధపడుతూ ఉంటామో తెలుసు ఇలాంటి విషయాలను చూసి. ఇప్పుడు ఎందుకంటే నాకు నోరు ఉంది, నాకు సబ్జెక్ట్ ఉంది, అడిగేటువంటి నాకు ఆ రైట్స్ ఉన్నాయి, నాకు ఉన్నాయి కాబట్టి. కానీ మన దగ్గర ఏ విధమైనటువంటి మనం ఏం ఆశించలేదే. ఇప్పుడేం పదవులు ఉన్నటువంటి వాళ్ళేమో అడగలేకపోతున్నారు, క్రేజ్ ఉన్న వాళ్ళేమో అడగలేకపోతున్నారు, ఏం అడగలేకపోతున్నారు, ఓటేసాం కదన్నా ఏం చేస్తాం. అవునా? చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న, మా యొక్క వారు మాట్లాడారు, మీరు మాట్లాడండి అని. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేని సందర్భంలో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను అనే విషయం ఇదే చెప్తున్నాను నేను. వారు కూడా అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ తెలుసుకోవాలి, సచివాలయం ఎంతమంది రాశారు, ఎంతమందికి వెరిఫికేషన్ అయిపోయింది, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది ప్లేస్మెంట్స్ ఇచ్చారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఖాళీలన్నీ కూడాను ఏంటి పరిస్థితి అడగాలి. ఇలాంటి విషయాలన్నీ అడిగితే చక్కగా తెలుస్తుంది అందరికీ. అడగట్లేదు కాబట్టి చెప్పట్లేదు వాళ్ళు, అర్థమైంది మీకు? వాళ్ళు అడగట్లేదు కాబట్టి చెప్పట్లేదు, అంతే తేడా. అడిగితే అన్ని విషయాలు తెలుస్తుంది చక్కగాను. ఇంకొక విషయం కూడా చూడండి, రెండో సచివాలయ అభ్యర్థులు ఎంత బాధపడుతున్నారంటే 13 జిల్లాల్లో చాలామంది ఉన్నారు ఈ ఉద్యోగాల కోసం. నేను పేర్లతో సహా నేను చెప్పగలుగుతూ ఉంటాను, చాలామంది చెప్పగలను. నేను వన్స్ ఒక్కసారి గుంటూరు సైడ్ వస్తే కనుక కొన్ని 100 మంది కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను వెళ్తూ ఉంటాను, బయటికి వెళ్తూ ఉంటాను, కానీ ఎక్కడ కూడా పలానా ప్రాంతంలో ఉన్నాయని చెప్తే మళ్ళా వాళ్ళని కలిసి కొద్దిగాను ఇవన్నీ ఇబ్బంది పడాలి కదా అని, లేదంటే నిరుద్యోగుల కోసం ఒక ఐక్యత ఒక వేదిక లాంటి ఒక మీటింగ్ పెట్టి కండక్ట్ చేసి నిజంగా నిరుద్యోగుల సమస్యలు, పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క సమస్యలు ఇవన్నీ కూడా మాట్లాడాలని నాకు ఎన్నో కోరిక ఉందండి. నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను, చెప్తున్నాను కదా ఖచ్చితంగాను, ఎందుకంటే ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా రాబోతూ ఉంటాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు కూడాను ఖచ్చితంగాను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి 100% నేను పోటీ చేస్తా, నేను నెగ్గి చూపిస్తా, నేను నెగ్గే చూపిస్తా. చూడండి అప్పుడు ప్రశ్నల వర్షం అనేది మీకు ఎలా కనపడుతూ ఉంటుంది, చూపిస్తాను ఖచ్చితంగా, దాంట్లో తిరగలేదు. నా అంతూ చక్కగాను నిరుద్యోగ యువత యువకులకు ఎలా బలోపేతం చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా నేను ఇద్దరికే తీసుకుని వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడున్నా కానీ సబ్జెక్ట్ మర్చిపోను, ఎందుకంటే క్రింద నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, మనం క్రింద నుంచి వెళుతున్నటువంటి వ్యక్తులు. నిరుద్యోగుల బాధలు నిరుద్యోగులకే తెలుసు, నిరుద్యోగుల బాధలు ప్రజాప్రతినిధులకు ఏం తెలియదు. తెలిస్తే ఈరోజు 3వ నోటిఫికేషన్ గురించి అయినా మాట్లాడాలిగా. అవునా కదా, నేనేం తప్పన్నానా?
మరి మూడో నోటిఫికేషన్ అని అయ్యా రామచంద్ర రెడ్డి గారు ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్న వేయాలి, రామచంద్ర రెడ్డి గారు మీరు పంచాయతీ శాఖ మంత్రులు, మీరు మూడో నోటిఫికేషన్కి వచ్చేస్తుంది, గత 5 నెలల క్రితమే మీరు చెప్పారు, సో దానికి సంబంధించి ఏంటి కథ ఏంటి అని అడగాల. నేనన్నా ఊరకునే అన్నానా, ఆయన అన్నారు ఈయన విన్నారు ఈయన అడగాల, అడగరే మూడో నోటిఫికేషన్ అది కూడా ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నాం, ఎవరైనా ఇస్తున్నారా? ఇప్పుడు మన ఛానల్ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరూ స్పందించారు. తెలుసా మీకు ఆ విషయం? అందరూ స్పందించారు, ఇవాళ స్పందించారు కాబట్టి ఈరోజు నిన్న ఆయన మాట్లాడారు, సంతోషం మాట్లాడినందుకు. మళ్ళీ కింద కొంతమంది అంటారు ఏమని అంటారు తెలుసు, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, హౌస్లోనే పెట్టారు, తీసుకెళ్ళి జైలు ఎట్టలేదు. ఇది నిర్బంధించేది, మన స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటిది రాజ్యాంగం మనకు కల్పించింది. నాకు దగ్గర సబ్జెక్ట్ ఉందని మాట్లాడగలుగుతూ ఉంటాం ఏ విషయం ఏదైనా సరే. అందుకనే ఒక వ్యక్తి చాలామంది కూడాను ఎందుకురా బాబు ఈ రత్నంతో పెట్టుకోవటం ఎందుకులే అని చాలామంది దూరం అవుతూ ఉంటారు, అసలు మాట్లాడరు. ఎందుకు తెలుసా? నేను సబ్జెక్ట్ మాట్లాడుతాను ఏ విషయమైనా సరే, అది సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు రమ్మనండి. ఏ విషయమైనా సరే ఇన్ని ఎదురు బదులు పెట్టి కడిగేస్తాను, ఎందుకో ఇదిగో వెళ్ళి ఏం చేశారు అది చేశారు, వెళ్ళేది మాట్లాడలేదు, ఏది మీరేం మాట్లాడుతున్నారు, మీరేంటి కదా అడగాల, మనం అడగకపోతే ఇంకెందుకు, అవునా కదా? నువ్వు మౌనంగా ఉంటున్నాయేమో, బహుశా మనం అలా ఉండదో. నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడితే ఖచ్చితంగా అంటే రియాక్షను మన దగ్గర నుంచి వస్తుంది. రెండోదిగా సమాజంలో ఎవరికైనా సరే ఇబ్బంది పాలుగా మాట్లాడినా వాళ్ళ గురించి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఖచ్చితంగా ప్రభుత్వానికి, అలాగే నాకు తెలిసినంతవరకు నాకు కొంత సబ్జెక్టులను లెటర్ రూపంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతి గారికి, గవర్నర్కి, ముఖ్యమంత్రికి, వీళ్ళందరికి కూడా మనం లెటర్లు రాస్తూ ఉంటాం, తెలుసా మీకు? మీరు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాధ ఉంటుంది, మాకు ఈ సమస్య ఉంది, మన లెటర్లు రాస్తూ ఉంటాం. అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మధ్య నేను చాలా చోట్ల కూడా నేను చూసాను, చాలా ప్రాబ్లమ్స్ చూసాను. అవి ఏదో మాట్లాడే విధానాలు ఉండాలండి అందరి దగ్గర. దయచేసి ప్రతి ఒక్కరు మీరు చూడండి, మన ఛానల్ అంటే అందరికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కేవలం ఒక న్యూసే కాదు, న్యూసే కాకుండా అన్ని రకాల సబ్జెక్టులను ఏదో ఎవరినో విమర్శించి చెప్పడం కాదు, వినతిలిగి వారికి మా గురించి మాట్లాడండి అని చాలా మనస్ఫూర్తిగా వినతించి వారికి తెలియపరుస్తూ ఉన్నాం అన్ని విషయాలు. ఇప్పటికైనా అందరూ కూడా చక్కగా మారి అందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా ఒక ముందుకి ఎదరికి వెళ్తూ ఉండాలి, వ్యవస్థనే మనం ఎదరికి తీసుకుని వెళ్తూ ఉండాలి, అవునా లేదా? థ్యాంక్ యూ అండి.